ప్రభుత్వంలోన్న రెండు బెర్తులను ఎవరికిస్తారు? సుభాష్ చంద్రబోస్, వెంకటరమణ స్థానాల్లో ఎవరిని తీసుకోబోతున్నారు? వైసీపీ లెక్కలేంటి? రాజ్యసభకు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎన్నిక కావడంతో మంత్రివర్గంలో వీరిద్దరి స్థానాల్లో ఎవరిని తీసుకుంటారనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఈ కోణంలో ఎంపిక జరిగితే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణు ఒక్కరే ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో కూడా కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వేణు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఈ సామాజిక వర్గాన్ని కాదని మరో సామాజిక వర్గానికి ఇప్పుడు పదవి ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికే కృష్ణా జిల్లాలో పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. నాలుగో నాయకుడికి మంత్రి పదవి ఇస్తారా అనే అంశంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇస్తారని కూడా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్థానానికి రేసులో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పొన్నాడు సతీష్, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అప్పలరాజు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబడిజకు ఒకవేళ కేబినెట్లో స్థానం కల్పిస్తే అదే జిల్లాలో మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని, అందువల్ల శ్రీకాకుళం జిల్లాలో మరొకరికి ఇస్తారా అనే లెక్కలు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్లో సామాజిక వర్గాల కూర్పు బాగుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేసే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ వేరే సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే కేబినెట్లో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కొంతమంది చెబుతూ ఉండగా, ఏడాదిన్నర పాటు ఉండే మంత్రి పదవులు ఎందుకులే అని మరికొందరు మిన్నకుండిపోతున్నారు. వేరే సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసుకుంటే మాత్రం జోగి రమేష్, పార్థసారథి వంటి ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలోకొచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై సిఐడి కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి నందిగామ, విశాఖల్లో ఇద్దరిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి గంటా మండిపడ్డారు. తనపై